ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. తెలంగాణ ప్రజలకు తిమ్మ తిరిగేలా బద్వేల్ ఒక రూపాయికి ఒక ఎకరం చొప్పున 5 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే వాస్తవంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం బద్వేల్ ఎకరం ఒక రూపాయికి చొప్పున 5 ఎకరాలను రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి కేటాయించడంపై ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. భూ కేటాయింపులను ఏ విధంగా సమర్థించుకుంటారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. బద్వేల్ సర్వే నెంబర్ 325/3/2 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2018 సెప్టెంబర్ 9 జారీ చేసిన జీవో 195ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త కోటేశ్వరం మరొకరు ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అదారే ఆరాధే జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ 2018లో జీవో జారీ అయినప్పటికీ ఇప్పటికీ రాలేదన్నారు. కొద్ది రోజులకు బయటికి రావడంతో కోర్టును ఆశ్రయించినట్లయితే తెలిపారు. ఇలా అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ భూ కేటాయింపులకు తగిన కారణాలు ఉన్నాయని వాటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణ 4 వారాలకు అయితే వాయిదా వేసిందన్నమాట. సో ఏది ఏమైనా ఒక ఎకరానికి రంగారెడ్డి జిల్లాలో భూమి అనేది కేటాయించడం అనేది ఎంతవరకు సమర్థించుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేసిందనమాట కేసీఆర్ సర్కార్కి అయితే ఈ విధంగాన. సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.